ఎంఆర్పిఎస్ పేరు వాడుకొని వ్యక్తిగత ప్రయోజనాలు పొందుతూ ఎంఆర్పిఎస్ కు చెడ్డ పేరు తెస్తున్న కొంతమంది తమ ప్రవర్తనను మార్చుకోవాలని ప్రొద్దుటూరి ఎంఆర్పిఎస్ నాయకులు హెచ్చరించారు. ఈ సందర్భంగా స్థానిక ఎంఆర్పిఎస్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఇటీవల కొత్తపల్లె పంచాయతీ అమృతనగర్లో శివశంకర్ మాదిగానే వ్యక్తి అబ్బాయి ఎంఆర్పిఎస్ అనే ఒక బ్యానర్ మీద ఈ రోజు మీడియా ముందు పేపర్లో ఎన్నో సంఘటనలు రావడం జరిగింది. అది మేము ఈరోజు ఎంఆర్పిఎస్ కృష్ణమాదిగ నాయకత్వము రాష్ట్ర నాయకత్వము మరియు దండువీరయ్య రాష్ట్ర నాయకత్వం అందరూ మేము ఆ విషయంలో మేము ఆ శివ అనే వ్యక్తి ఎటువంటి అరాచకాలు ఎంఆర్పిఎస్ను అడ్డబెట్టుకునేటువంటి చేస్తానలో దాన్ని తీవ్రంగా మేము ఈరోజు రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. ఎవరైతే ఎంఆర్పిఎస్ అనే ఉద్యమం అది ఒక జాతి ఉద్యమం, అది ఆ ఉద్యమాన్ని ఈ శివ అనే వ్యక్తి అడ్డబెట్టుకొని ఈరోజు అమృతనగర్లో దాదాపు ఎస్సీ కార్పొరేషన్. నా పేరు ఇల్లల బాలయ్య మాదిగ, ఎంఆర్పిఎస్ జాతీయ ఎంఆర్పిఎస్ ప్రొద్దుటూరు మండల అధ్యక్షునిగా నేను చెప్తున్నాను. ఈరోజు ఇల్లూరు శివశంకర్ మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి. ఎంఆర్పిఎస్ మా నివేదిక మంగకృష్ణ మాదిగన్న గారి కృష్ణన్న గారికి పంపించి అతను ఏదన్నా ఉంటే గిన తప్పు ఒప్పులు చేసిన తగిన అక్కడి నుంచి నివేదిక తీసుకొని దాని మీద తగిన చర్యలు తీసుకుంటామని బాధ్యతలకు మేము చెప్తున్నాము. అక్కడ కొన్ని ఇళ్ళు ఎంఆర్పిఎస్ సంఘం పేర్చుకొని లాక్కున్నారనే ఆరోపణలు జరుగుతున్నాయి. ఆ విషయంపైన కమిటీ మాకు సీనియర్ కమిటీ ఉన్నారు అందరం కలిసి మందకృష్ణ మాదిగ దండ వినయ మాదిగ అందరం మేమందరం కూడా ఈ పునాదిలో వచ్చిన వాళ్ళమే, ఎంఆర్పిఎస్ పునాదిలో వచ్చిన వాళ్ళమే, అందరికీ మేము తెలియజేస్తాము. వాళ్ళు కూడా పెద్దలు కూడా ఏం చెప్పారంటే వాడిని తప్పుంటే తప్పనే చేయండి, ప్రజల పక్షం నిలబడండి, ఎవరికైతే అన్యాయం జరిగితే ఎంఆర్పిఎస్ మరియు ఏపీ ఎంఆర్పిఎస్ కుటుంబాలు కలిసి ఈరోజు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. అతను చాలా రోజులుగా కొన్ని నెలల నుంచి కూడా ఎంఆర్పిఎస్ నాయకులు చెప్పేసి కొట్టవరం పంచాయతీలో అమృతనగర్లో నివసిస్తూ కొన్ని ఇళ్ళు కబ్జాలు చేసి మహిళలకు మోసాలు చేసి అన్యాయం చేశారని చెప్పేసి మా తీసుకొచ్చింది. అది కూడా మేము విజయ నిర్ధారణ కమిటీ వేసి తర్వాత ఎంఆర్పిఎస్ జాతీయ నాయకుడైనటువంటి మందకృష్ణ మాదిగన్న గారికి పంపడం జరుగుతుంది. ఆ తర్వాత అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.